పేద కుటుంబం పెళ్లికి 10,000 ఆర్థిక సాయం నందించిన ధర్మారం గౌడ సంఘ నాయకులు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ ప్రజాఫ్రంట్ సంఘీభావం జిల్లా కన్వీనర్ వెల్లడి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న పెద్దపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు. సన్నరకం వడ్లకు మద్దతు ధర పెంచాలని జూలపల్లి తహసీల్దార్కు యువజన కాంగ్రెస్ వినతి. పెద్దపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలాదారుల కోసం ప్రారంభించిన భిక్ష అన్నదాన కార్యక్రమం. దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పూర్తయిన ఏర్పాట్లు. అందుగులపల్లి కమా నుంచి దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు రహదారి సౌకర్యం కల్పించాలంటున్న భక్తులు.